ప్రభుమీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనములు భారము చేయి అలసి సొలసియున్న సమస్త జనులారా నా యుద్ధకు రండు మీకు విశ్రాంతి వసగెదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధు శీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు ఏలన నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా కోడూరు మాత మరియ మాత మహోత్సవాన్ని పురస్కరించుకొని 9 శనివారాల ప్రార్థనాంజలి మనం ప్రారంభించుకుంటూ ఈరోజు మొదటి శనివారంగా మన ధ్యానాంశం గోమాత మరియమాత మన భారతదేశ సాంప్రదాయంలో గోవుకు ఆవుకు ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు గోవు చల్లగా ఉంటే ఇల్లు చల్లగా ఉంటుంది అనే నానుడి కూడా ప్రచారంలో ఉంది మన భారత సాంప్రదాయంలో గోవును కామధేనువుగా పూజిస్తారు ఆరాధిస్తారు అయితే ఎవరి మత విశ్వాసాలు వారివి వారి విశ్వాసాలను మనం అందరము కూడా గౌరవించాలి అయితే క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనము బైబిల్లో ఈ రాజగ్రంథంలో ఈ వేద గ్రంథంలో ఆవుకు గోవుకు ప్రాధాన్యత ఉందా ఉంటే ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఈ గోమాత ఏంటి ఈ మరియమాత ఏంటి అని ఈ ధ్యానాంశం యొక్క టైటిల్ వినగానే మీలో చాలామందికి అనుమానం వస్తూ ఉండుండొచ్చు రోమీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి వినిపిస్తాను వినండి దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి దైవత్వము సృష్టి వస్తుజాలములో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేవు పౌలు గారు అంటున్నారు ఇక్కడ దేవుని యొక్క అగోచర గుణములు ఆయన సృష్టిలో స్పష్టముగా విశదమైనవి కనిపిస్తూ ఉన్నాయి కంటికి కనిపించని ఆ సృష్టికర్త కంటికి కనిపించే ఈ సృష్టిలో తన గుణములను తన వ్యక్తిత్వాలను చాటుతూనే ఉన్నాడు అని సృష్టికర్తను సృష్టింపబడిన వస్తువులలో మనము కనుగ్గోగలము అది ఒక సూర్యుడిలోనైనా నదిలోనైనా చెట్టులోనైనా ఆవులోనైనా దేవుని యొక్క గుణగణాలు ఈ సృష్టిలో కనబడుతున్నాయని వాక్యం చెప్తుంది దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది సూర్యుడిని చూసి ఉదాహరణకు సూర్యుడు ఓహో దేవుడిలాగా ప్రకాశిస్తాడా దేవుడు సూర్యునిలాగా తేజోమయుడా అని అనుకోవడం వరకు ఓకే కానీ ఆ సూర్యుణ్ణి దేవుడని అనుకోకూడదు ఆ సూర్యుణ్ణి దేవుణ్ణి చేసి పూజించకూడదు మనలాంటి వాళ్ళం లేదా ఒక నదిని చూసి ఓహో దేవుడు నది వలే దాహం తీరుస్తాడా అని అనుకున్నంత వరకు ఓకే కానీ నదినే ఆరాధిస్తూ మిగిలిపోకూడదు దేవుడు చెట్టులాగా నీడనిచ్చి పోషించువాడా అని అనుకోవాలి అంతవరకు ఓకే కానీ
చెట్టు చుట్టూ తిరుగుతూ చెట్టునే ఆరాధించే వాళ్ళమగా మనం మిగిలిపోకూడదు. ఇలా సూర్యుణ్ణి, నదిని, చెట్టును ఎలాగైతే వాటిలో దేవుని గుణగణాలు చూస్తున్నామో, గోవులో అంటే ఆవులో కూడా ఆ సృష్టికర్త యొక్క గుణగణాలు మనం చూడాలే తప్ప ఆవును ఆరాధించమని ఈ ధ్యానాంశం యొక్క ఉద్దేశం కాదు. ఆవులో యేసయ్య గుణాలు చూడాలే తప్ప ఆవు ఏనాడు యేసు కాదు, కారాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గోవులో యేసయ్య లక్షణాలు ఉంటే, అంటే యేసు ప్రభువుని గోవు అని మనం అనుకుంటే ఆయన లక్షణాలను బట్టి యేసును గన్న మరియ తల్లి గోమాత కాదా? ఆ గోమాత మరియమాత కాదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ధ్యానాంశంలోనికి లోతుగా వెళ్లే ముందు మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నాను, గోవును ఆరాధించమని కాదు, ఆ గోవులో ఉన్న యేసయ్య లక్షణాలను కలిగి జీవించాలన్నదే మన ధ్యానాంశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పాత నిబంధన గ్రంథంలో గోవును గురించినటువంటి ప్రస్తావన సంఖ్యాకాండం 19వ అధ్యాయం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-9 వచనాల్లో స్పష్టంగా మనకి వినిపించబడుతుంది. మచ్చుకు 2 మాటలు చదువుతాను, వినండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 1-2 వచనాలు. యావే మోషే అహరోనులతో ఇజ్రాయేలీలకు ఈ క్రింది ఆజ్ఞల నిండు, ఇప్పటి వరకు కాడిని మోయనిది, ఎట్టి కళంకము లేనిదియు అగు ఎర్రని ఆవు పెయ్యను ఒక దానిని కొనిరండు, దానిని యాజకుడు ఎలియాజరునకు అర్పింపుడు, ఆ పెయ్యను శిబిరము వెలుపల అతని ఎదుటనే వధింపవలెను, ఎలియాజరు దానినెత్తురును కొనగోళ్లతో నిబంధన మందసము వైపు 7 సార్లు చిలుకరింపవలెను. ఇలా చెప్పుకుంటూ ఎర్రని ఆవు పెయ్యను గూర్చినటువంటి ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఈరోజు మన ధ్యానాంశం ప్రియులకు దేవుని బిడ్డలారా, గోమాత మరియమాత. ఇజ్రాయేలీలు పాప పరిహారార్థ జలాన్ని తయారు చేసే విధానం, ప్రతి ఆదివారం గురువు తీర్థ జలాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు ఎరుగుదురు, మీరు చూస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథములో పాప పరిహారార్థ జలాన్ని ఎలా తయారు చేసేవాళ్ళంటే, ముందుగా కావలసిన పదార్థాలు, ఎర్రటి పెయ్యి భస్మాన్ని, దేవదారు కర్ర భస్మాన్ని, హిసోపు కర్ర భస్మాన్ని, ఎర్రటి వస్త్రంతో ఉన్నటువంటి భస్మాన్ని, ఈ బూడిదను పారే నీళ్లలో కలిపి పాప పరిహారార్థం ప్రజల మీద, వస్తువుల మీద, స్థలాల మీద ఆ రోజుల్లో చిలకరించేవాళ్ళు. ఇప్పుడు మన ధ్యానాంశం పాప పరిహారార్థానికి ఉపయోగపడే ఎర్రటి పెయ్య అని అన్నాం కదా, దాని లక్షణాలను మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ ఎర్రటి పెయ్యను ఇంగ్లీష్లో రెడ్ హైఫర్ అంటారు, హిబ్రూ భాషలో పారా అదుమా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంఖ్యాకాండం 19వ అధ్యాయములో ఈ ఎర్రని పెయ్యకు ఉన్నటువంటి లక్షణాలను మనం చదివాము, ఇప్పుడు వాటిని ధ్యానించుకోబోతున్నాము. మున్ముందుగా ఎర్రటి పెయ్యి పేరులోనే ఉంది కదా, ఆ పెయ్య ఎర్రనిదై ఉండాలి, 1. 2వది మచ్చగాని కలంకము లేనిదై ఉండాలి. 3వది ఏనాడు తన మెడపై కాడి మోయనిదై ఉండాలి. 4వది దానిని శిబిరము వెలుపల, అంటే ఊరి వెలుపల దానిని వధించాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ ఎర్రటి పెయ్యకు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ గోవులో లక్షణాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుందాం. యేసయ్య ఆ గోవు అయితే యేసును కన్న ఆ గోమాత మరియమాత అని మనం చెప్పుకుంటూ మన ధ్యానాంశంలోనికి నెమ్మది నెమ్మదిగా ప్రవేశిస్తున్నాము. ఈ పెయ్యకున్నటువంటి లక్షణాలు, 1, ఎర్రనిదై ఉండాలి. యేసు ఎర్రనివాడా? ప్రియులకు దేవుని బిడ్డలారా, పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనములో ఆ ప్రేయసి చెప్తూ ఉంది, నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా,
నా ప్రియుడు సొగసైన వాడు, ఎర్రని వాడు, 10,000 మందిలోనూ మెరుగైన వాడు, 10,000 మందిలోనూ అతి సుందరుడు నా ప్రియుడు అని పరమగీతాల్లో వధువు అయినటువంటి ఆ ప్రేయసి అయినటువంటి సంఘం తన ప్రియుడైనటువంటి దేవుడి గురించి, యేసయ్య గురించి చెప్తున్న మాటలు ఇవి. నా ప్రియుడు ఎర్రటివాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని. ఎరుపు త్యాగానికి సూచన. సర్వ మానవాళి కోసం సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువు సిలువపై చేసిన బలియాగం త్యాగానికి పరాకాష్ఠ. ప్రియులకు దేవుని బిడలారా, మానవాళి కోసం ఎవరూ చెయ్యజాలనంత గొప్ప త్యాగం యేసు ప్రభువు చేశారు. నాడు పాత నిబంధన గ్రంథములో ఎర్రటి పెయ్యి పాప పరిహారార్థం ఎలాగైతే దహించబడిందో, యేసు ప్రభువు సిలువపై కూడా ఆ ఎర్రటివాడు, అతి సుందరుడు, మెరుగైనటువంటి ఆవు పెయ్యనకు పోలినటువంటి యేసు ప్రభువు కూడా మనందరి పాప పరిహారార్థం సిలువలో త్యాగమయ్యారు. ప్రియులకు దేవుని బిడ్డలారు, ఆ యేసయ్యను కన్న, ఆ గోవును కన్న గోమాత మరియమాత కూడా ఎంతటి త్యాగమూర్తి. రక్షణ కార్యం కోసం తన జీవితాన్ని, యవ్వన ప్రాయములో ఉన్నటువంటి తన ఆశలను, తన కలలను, చివరికి తన ఏకైక కుమారుని కూడా త్యాగము చేసినటువంటి త్యాగమూర్తి మరియమాత, గోమాత, మన ప్రియమైన కోడూరు మాత. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్యాగం. నాడు పాప పరిహారార్థం ఎర్రని పెయ్య ఎలానో, మానవ రక్షణార్థం యేసయ్య సిలువపై ఎలాగైతే త్యాగమయ్యారో, ఆ రక్షణ కార్యములో మరియమాత కూడా యేసుని తల్లిగా, గోమాతగా గొప్ప త్యాగం చేసింది. దేవుడు మనలో చూసేది మన అందం కాదు, మన ఆస్తి కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, మన పలుకుబడి పరపతి, మన ఉద్యోగ అంతస్తులు కాదు, కానీ పైనున్న దేవుడు మనలో చూసేది మనం చేసే త్యాగం. ఒక తల్లిగా నీ కుటుంబం కోసం ఎలా నలిగిపోతున్నావు అన్నది పైనున్న దేవుడు చూస్తాడు. ఒక తండ్రిగా రెక్కలు మొక్కలు చేసుకుని నీ కుటుంబం కోసం ఎంత అలసి త్యాగం చేస్తున్నావో పైనున్న దేవుడు చూస్తాడు. నాలాంటి ఒక సేవకుడు క్రీస్తు కోసం ఎంత త్యాగం చేస్తూ సేవలు చేస్తున్నాడో దేవుడు చూస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆస్తులు పోయినా బంధువులే వెలివేస్తూ ఉన్నా నీ ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సమయాన్ని త్యాగము చేస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. అబ్రహాములోనూ, మోషేలోనూ, పౌలులోనూ, శిష్యులందరిలోనూ దేవుడు చూసింది త్యాగమే, త్యాగమే, త్యాగమే. ఈ ఎరుపు త్యాగానికి మాత్రమే కాదు, సాధు స్వభావానికి కూడా ప్రతీక. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యంలో చదువుకున్నాం మత్తయిసువార్త 11:28లో, రండి భారము చేత అలసి సొలసిన బిడ్డలారా, నా నుండి, నేనెంత సాధు స్వభావుడునో నా నుండి మీరు నేర్చుకోండి అని ప్రభువు చెప్పిన మాటలు. మనం ఆరాధించే యేసయ్య సాధు స్వభావుడా? అవును. యెషయా గ్రంథం 9:6 ఆ దేవుడికి ఇచ్చినటువంటి బిరుదులు, ఆయన ఆశ్చర్యకరుడు, శాంతి ప్రదాత, సమాధానకర్త అనే బిరుదులు ఆ మనం ఆరాధించే దేవుడికి ఇవ్వడం మనం చూస్తున్నాం. సాధు అంటే ఎవరండి? ఎక్స్టర్నల్ గెటప్ కాదు. సాధు అంటే వస్త్రధారణో, వేషధారణో, శరీర అలంకరణ చేసుకున్నంత మాత్రాన, వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన, వేషధారణ ఉన్నంత మాత్రాన సాధువులు అవ్వము. కానీ సాధుత్వం అనేది స్వభావానికి సంబంధించేది, అలంకారానికి కాదు. చూడండి, ఈ ఆవు బలమైనదే, బలిష్టమైనదే, కానీ మృదువుగా, సాధు స్వభావంగా జీవిస్తూ ఉంటుంది. సమూవేలు 6:7 తర్వాత మనం ధ్యానించుకుంటాం. మందసాన్ని మోయడానికి పాడి ఆవులు అవసరమై వచ్చాయి, కావలసి వచ్చాయి. పాడి ఆవులను తోలాల్సినటువంటి పరిస్థితి ఎదురైందంట వాళ్ళకి. పాడి ఆవులంటే అక్కడున్నటువంటి దూడలకు, పెయ్యలకు పాలిస్తూ ఉంటుంటే వాటిని బలవంతంగా తోడుకొని మందసం మొయ్యడానికి తోలుకొని వస్తుంటే, ఏ ఈ ఆవుకి చేత కాదా? ఇది బలమైనది కాదా? బలిష్టమైనది కాదా? తోలేవారి మీద తిరగబడలేదా? ఆవు బలంతో పోల్చుకుంటే తోలే మనిషి యొక్క బలం ఎంతమాత్రం?
కానీ ఆ పాడియావులు పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా మందసం ముందు మందసాన్ని మోయుటకు తల వంచాయి మౌనంగా ఉండిపోయాయి. తోలుతుంటే బలం లేక కాదు, తిరగబడలేక కాదు. ఈరోజు సభ్య సమాజంలో మందసాన్ని మోసే, క్రీస్తును మోసే పాడియావుగా మనము సైతం మారాలి. నోరున్నోడిదే బలం అన్నట్లుగా, అరిసేవాడిదే బలం అన్నట్లుగా ప్రపంచం ఈరోజు ఉంది. మౌనంగా ఉన్నవాడిలోనే పాడియావుకు ఎంత బలం ఉందో అంత బలం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మందసాన్ని మోయుటకు మౌనంగా ఉండిపోయాయే కానీ బలం లేక కాదు ఈ పాడియావులు. సాధుత్వం, సాధు అనేవాడు క్షమిస్తాడు, సహిస్తాడు, భరిస్తాడు, ఓరుస్తాడు. ఏసయ్యలాగా కీడు చేసేవారికి మేలు చేసేవాడే సాధువు, అపకారికి ఉపకారం చేసేవాడే సాధువు, గోతులు తవ్వేవారికి సైతము నీతులు చెప్పేవాడే సాధువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు చాలాసార్లు విన్న ఒక కథ జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు ఒక నదిలో ఒక సాధువు స్నానం చేస్తూ ఉంటే ఆ నది నీటిలో మునిగిపోతూ ఒక తేలు కనిపించిందంట. అరే నీటిలో మునిగిపోతుంది కదా అని చేతులతో ఎక్కి తీసుకొని ఆ సాధువు తన వీపు మీదకి ఎక్కించుకున్నాడంట. చూసిన వాళ్ళందరూ, నీకు బుర్రలేదా, తేలునెక్కించుకున్నావేంటంటే? సాధువు అంటాడు, అది మునిగిపోయి చచ్చిపోతుందయ్యా. అది చచ్చిపోతుంది కదా అని దాన్ని రక్షిస్తే అది కుట్టి నిన్నే చంపేస్తుందని బుద్ధి లేదా అని 10 మంది 10 మాటలు అంటున్నారు. నదిలో నుండి ఆ యొక్క సాధువు నెమ్మదిగా ఒడ్డుకు నడుచుకుని వస్తూ ఉంటే ఆ క్రమంలో తేలు స్వభావం మీరు ఎరుగుదురు కదా, అప్పటికే 2-3 సార్లు కుట్టిందంట సాధువుని. ఆ ఒడ్డున ఉన్న వాళ్ళందరూ అన్నారు, మేము చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు నీ శరీరం నుండి రక్తం కారుతుంది, నీ ఒంట్లోకి విషం ఎక్కింది, ఎందుకయ్యా బుద్ధిలేని పనులు అని తిడుతూ ఉంటే అందరూ విమర్శించిన సాధువు ఒక మాట అన్నాడంట, కొట్టడం దాని స్వభావం, భరించి రక్షించడం సాధువుగా నా స్వభావం. ఆఫ్టర్ ఆల్ ఆ తేలే తన స్వభావాన్ని మార్చుకోకపోతే సాధువునై ఉండి నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను అన్నాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, తేలు కాటును భరించిన ఆ సాధువులాగా మనందరి పాపపు కాటును కల్వరిలో భరించిన యేసయ్యను మనం ఆరాధించిన వారమై ఉన్నాము. వ్యాకుల మాత ఎన్నో వ్యాకులములు భరించి ఈ లోకపు తేలు కాటును భరించినటువంటి వ్యాకుల మాతను గౌరవించే ఆ తల్లి ముద్దు బిడ్డలము మనమందరము. ప్రియులకు దేవుని బిడ్డలారా, పెయ్యి ఎర్రనిదై ఉండాలి, ఆ గోవు ఎర్రనిదై ఉండాలి. యేసయ్య ధవలవర్ణుడు, ఆ యేసయ్యను కన్న మరియమాత గొప్ప త్యాగమూర్తి. వారిని గౌరవిస్తూ ఆరాధిస్తున్న మన సంగతి ఏమిటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసుప్రభు చూడండి సిలువలో వ్రేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని, క్షమించినటువంటి సాధుత్వం కలిగినటువంటి యేసయ్య మన సద్గురువు. శిష్యులందరూ అడిగారు, సమరయాను తగలబెట్టేద్దామా అంటే వారిని హెచ్చరించాడు. శిష్యులను ప్రభువు మందలించారు, తగలబెట్టడానికి కాదు మీరున్నది అని. పేతురుని కూడా గెత్సేమనే తోటలో, పేతురా నీ కత్తిని వరలో పెట్టు అని మందలించినటువంటి యేసయ్య. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా కాడిని మీరు ఎత్తుకునుడు, నా నుండి సాధు స్వభావాన్ని మీరు నేర్చుకునండి అని. ప్రియులారా, ఈ మాటలు వింటూ మన లైఫ్లో కూడా, మన జీవితంలో కూడా తేలులాగా కుట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. అది అయిన వారు కావచ్చు, పరాయి వారు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, బంధువులే కావచ్చు, రాబందులే కావచ్చు, తేలులాగా ప్రతినిత్యము మనల్ని కుట్టేవాళ్ళు, మనల్ని గుచ్చేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మనసు బాధ పెట్టేవాళ్ళు మీ నా జీవితంలో లేరందమా? తప్పనిసరిగా ఉంటారు. కానీ ప్రభువు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, ఏసయ్యలాగా, ఆ గోవులాగా, ఆ ఎర్రని పెయ్యలాగా భరిద్దాం. ఎరుపు త్యాగానికి సాదృశ్యం. మరియ తల్లిలాగా ఎన్ని నిందలు మోపినా, ఎంత విమర్శలు వచ్చినా మౌనంగా భరించిందే గాని ఏనాడు తిరగబడలేదు. తిరగబడే సత్తా కానీ, తిరగబడే శక్తి కానీ వీరిలో లేదందామా? తప్పనిసరిగా ఉంది. కానీ
వాళ్ళు ధవల వర్ణులు. పాప త్యాగానికి పాప పరిహారార్థం వారి జీవితాన్ని త్యాగము చేసుకున్నటువంటి త్యాగధనులు మరియ తల్లి యేసు ప్రభు ప్రియులకు దేవిని బిడ్డలారా. సో మున్ముందుగా పెయ్యి ఎర్రనిదై ఉండాలి. రెండవది, ఆ పెయ్యి నిష్కలంకమైనదై ఉండాలి. మచ్చ కానీ కలంకమ కానీ ఉండకూడదు. సంఖ్యాకాండం 19:1-5 ఇందాక మనం చదువుకున్నాం. మచ్చ కానీ కలంకమ కానీ ఆ ఎర్రటి పెయ్యకు ఉండకూడదంట. పెయ్యి ఎర్రనదై ఉండాలి, ఏనాడు కాడి మోయనదై ఉండాలి. దాని మెడ మీద ఏమాత్రం చిన్న మచ్చ ఉన్నా అది డిస్క్వాలిఫై చేస్తారు, అనర్హతగా ప్రకటిస్తారు. అంత మాత్రం కాదు, పెయ్యి ఎర్రనిదై ఉండాలి కదా. ఆ ఎర్రటి పెయ్యిలో ఒకటో రెండో నల్లటి వెంట్రుకలో తెల్లటి వెంట్రుకలో ఉన్నా కూడా ఆ పెయ్యి అనర్హమైనదిగా ప్రకటిస్తారు. పాప పరిహారార్థమై ఆ పెయ్యి యొక్క భస్మాన్ని పారే నీటిలో కలపాలని చెప్పాం కదా. పెయ్యి ప్యూర్గా ఎర్రనిదై ఉండాలి. ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు ఉన్నా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది భక్తులు, దేవుళ్ళు అని పిలవబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరిలో ఏదో ఒక మచ్చ, ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం మనకు కనబడుతూనే ఉంది. యేసయ్యలోను మరియ తల్లిలోను ఎంతెంత వెతికినా ఒక్క మచ్చ కూడా నాటి నుండి నేటి వరకు కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారే కానీ కనుక్కోలేకపోతున్నారు. కారణం, వారు మచ్చ లేని వారు, కలంకము లేని వారు. ప్రియులకు దేవుని బిడలారా, అయితే ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? ఏదిరా వంక అంటే వేలు వంక అన్నాడంట ఒకడు. అందరిలో కూడా ప్రపంచంలో ప్రతి దానికి ప్రతి వారికి మచ్చలు వెతికేవారే ఎక్కువ, వంకలు వెతికేవారే ఎక్కువైపోయారు. ప్రియులకు దేవుని బిడలారా, వీరిని గురించి దర్శన గ్రంథంలో పునీత యోహాను గారు ఏం రాశారో మనం విందాం. దర్శన గ్రంథం 12:10 ఏలయనా, మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవల్లు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినవాడు. ఇక్కడ మాట ఏం చెప్తున్నారంటే, చీటికి మాటికి ప్రతిదానికి ఇతరులపై నేరం మోపేవాడు ఎవరంట? సైతాను సంతానం, సైతాను వారసుడు. ఏదిరా వంక అంటే వాడిలో ఏ వంక కనబడలేదు, వాడికి వేలు వంక కదా అన్నాడంట. నీ కుటుంబం ఇలాగా, పలానా వాళ్ళు ఇలాగా అలాగా అని చెప్పి 10 మందిపై నేరం మోపి 10 మందిని దూషించువాడు సైతానుడు అని వాక్యం చెప్తూ ఉంది. యేసులాగా మరియలాగా ఎవరూ కూడా వ్రేలెత్తి చూపలేని నిందారహిత జీవితం మనమందరము కూడా జీవించాలి. యోహాను సువార్త 19:14 పిలాతు యేసయ్య వైపు చూసి అంటాడు, ఇతనిలో నాకే దోషము కనిపించటలేదు అని. అలా ఉండాలి మనం. మచ్చలేని, నిందలేని, కలంకము లేని యేసయ్యను ఆరాధించే బిడ్డలము మనం. మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి, అమలోద్భవి, అకలంకమాత అని ఆమెను పిలుస్తాం. ఆ తల్లిని అమ్మా అని పిలిచే మనము అమ్మ పోలికలో జీవించద్దా? ప్రియులకు దేవుని బిడలారా, మనం ఆరాధించే దేవుడిలోనూ ఏ మచ్చ లేదు. మనం గౌరవిస్తున్నటువంటి గోమాత మరియమాతలో కూడా ఏ మచ్చ కూడా లేదు. అయితే ప్రియులకు దేవుని బిడలారా, మనం మన స్కూల్లో కాలేజీల్లో చదువుతున్నప్పుడు 10 మంది నీలో మచ్చలు వెతికేవారిగా ఉన్నారా? ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు మనం మచ్చలు కలిగి జీవిస్తూ ఉన్నామా? సంఘంలో ఊర్లో బ్రతుకుతున్నప్పుడు పలానా వాడు త్రాగుబోతురా, పలానా స్త్రీ జులాయిగా తిరుగుతూ ఉంటుందిరా అని 10 మంది మనల్ని నిందించేవారుగా, లేకపోతే మనల్ని వ్రేలెత్తి చూపించేవారుగా మన ప్రవర్తన ఒకవేళ ఉందేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. లేవీయ కాండం 21:16-20 లేవీయ కాండం 21:16-20 మచ్చుకు ఒక మాట చదువుతాను. కళంకము లేని యాజకులు యాజకత్వం,
నీ వంశజులలో అంగవైకల్యము కలవారు ఎవరైనా ఉంటే నాకు నైవేద్యములు అర్పించరాదు. వికలాంగులు అనగా కుంటివారు, గ్రుడ్డివారు, ముక్కురహితులు, వికృత రూపులు, చెయ్యి కాలు లేని అవిటివారు, గూనివారు, మరుగుజ్జులు, నేత్రవ్యాధి, చర్మవ్యాధి గలవారు, నపుంసకులు నాకు నైవేద్యములు అర్పింపరాదు అని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ప్రియులగు దేవిని బిడలారా, దీని అర్థం ఏమిటి? పాపరహితుడే పాప సహితులను రక్షించగలడు, కలంకము లేనివాడే కలంకం ఉన్నవారికి సహాయపడగలరు. ఏమండి, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి మంచినీటితో ఒళ్ళు కడుక్కుంటామా, కుళ్ళు నీటితో కడుక్కుంటామా? మంచినీటితోనే కదా. దేవుడు పవిత్రుడైతే, దేవుడు మనం ఆరాధించే దేవుడు నిష్కలంకుడైతేనే మన పాపములను కడగగలడు. ప్రియులకు దేవుని బిడలారా, మనం కూడా అలానే ఉండాలి. యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్త 7:4 బిడ్డా నీ కంటిలోనే దూలం ఉన్నది కదా, ఎదుటివాడి కంటిలో నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. చాలా అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తూ ఉంటాం, బట్టతల ఉన్నవారు కేష్ అలంకరణ అంటే తల వెంట్రుకలు పలానా నూనె రాసుకుంటే మీ జుట్టు నున్నుగా తర్వాత ఒత్తుగా పెరుగుతుందని అన్నారు అనుకోండి, నవ్వు రాదు? పాపం కలిగి ఉంటే ప్రియులకు దేవిని బిడ్డలారా మనమే పాపం వద్దు, పాపానికి దూరముగా ఉండండి అని మనం ఎట్లా చెప్పగలం? నిష్కలంకుడు ఎవరయ్యా మనం ఆరాధించే దేవుడు? ఎందెందు వెతికినా ఏ మచ్చ కూడా ఏ దోషము కూడా లేని ఎర్రటి పెయ్య నేను ఆరాధించే నా యేసయ్య. ఆ ఎర్రటి పెయ్యను గన్న మరియ మాత నేను గౌరవించే కోడూరు మాత ప్రియులకు దేవిని బిడ్డలారా. అందుకే కీర్తనల గ్రంథం 116:6 ప్రభువు నిష్కపట హృదయులను కాపాడును అన్న మాట మనం చదువుతాం. ఎవరిని కాపాడుతాడు ప్రభువు? నిష్కపట హృదయులనే కాపాడుతాడు. మనం అనుకుంటాం ఆ గుడికి వెళ్ళాం కదా, ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాం కదా, నా కానుకలు సమర్పించాను, నోములు, మొక్కుబడులు, వ్రతాలు, పూజలు అన్నీ చేస్తున్నాను కదా, మళ్ళా ఇతరులతో షరా మామూలే, హృదయంలో కళ్ళ కపటం, కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం, శత్రుత్వం అన్నీ కలగలిపి జీవిస్తే ప్రభు అంటున్నాడు, వాక్యం చెప్తుంది దేవుడు నిష్కపట హృదయులను మాత్రమే కాపాడుతాడు. నువ్వు రోజు నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలను బాగా చూడు అని ప్రార్థించే ఒక తల్లివా, ఒక అత్తవా? కానీ నీ కోడల పట్లే ఒకవేళ, లేదా నీ అల్లుడు పట్లే హృదయంలో ద్వేషం ఉంటే ఆ ప్రార్థన దేవుణ్ణి చేరదమ్మా. ఒకవేళ నీవు నా భర్త బాగుండాలి కానీ నా అత్తలంటే నా అత్తమామలంటే నాకు ఇష్టం లేదు అని నీ భర్తనే ప్రేమిస్తూ అత్తను ప్రతిసారి కూడా ఆడిపోసుకుంటూ బ్రతికే ఒక కోడలువా? హృదయంలో ఎవరి పట్ల ఏ విధమైన ద్వేషం ఉన్నా, కపటం ఉన్నా ఆ ప్రార్థన దేవుని చేరదు. దేవుడు నిష్కపట హృదయులను మాత్రమే కాపాడుతాడు. చూడండి, దావీదు తనను చంపడానికి వచ్చినటువంటి సౌలు మహారాజు అక్కడే పడుకుని ఉన్నాడు. వెంట్రుక వాసిలో గొడ్డలు వెత్తి లేకపోతే బల్లెం వెత్తి కత్తి ఎత్తి సౌలును చంపేయచ్చు, కానీ దావీదు అనుకున్నాడు దేవుడు అభిషేకించిన ఈ సౌలు మీద నేను చెయ్యెత్తాలా, దేవుడు అభిషేకించిన ఇతన్ని నేను అవమానించాలా, నేను అలా చెయ్యను అని పగ చూపక ప్రేమ చూపిస్తూ వచ్చాడు. కాబట్టి 40 అన్స్టాపబుల్, 40 ఎవ్వరూ ఆపలేనంత రీతిగా దాను నుండి బెత్షెబ వరకు దావీదు సింహాసనాన్ని ఎవరు కూడా కూల్చలేకపోయారు. కారణం, దావీదు మనసులో కపటం లేదు, నిష్కలంకంగా బ్రతికాడు. అలాంటి దావీదు వంశములో జన్మించిన యేసు మరియలను ఆరాధిస్తూ గౌరవిస్తున్నటువంటి మీరు, నేను కూడా ఎర్రటి పెయ్యలాగా నిష్కలంకంగా మచ్చ లేకుండా కలంకం లేకుండా బ్రతకవద్దా? ఇక మూడో విషయము, ఆ ఎర్రటి పెయ్యి ఏనాడు కాడి మోయనిదై ఉండాలి, ఏనాడు బరువు మోయనిదై ఉండాలి. ఈ మాటకు అర్థం ఏమిటి? పౌలు గారు అంటారు గలతీలకు వ్రాసిన లేక 5:1 బానిసత్వపు కాడిని మీపై పడనీయకండి. విన్నారా?
ఏ కాడి మన మీద పడకూడదు. అంటే బరువులు మోయొద్దు, పనిపాట్లు చేయొద్దు, బాధ్యతలు మోయొద్దు అన్నది అర్థం కాదు. బానిసత్వము అంటే పాపము అనే కాడి మీ మీద పడకుండా చూసుకోండి. ఇందాక చెప్పాను, యేసయ్య పరమ పవిత్రుడు, మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి. ఏ కాడి, ఏ పాపం, ఏ దాసత్యం క్రింద బ్రతకలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. సైతానుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య వద్దకు వచ్చింది శోధించడానికి, లోబరుచుకోవాలని శత విధాల ప్రయత్నం చేసింది, కానీ యేసయ్యను లోబరుచుకోలేకపోయింది. అలా ఉండాలి మనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్నది దేనినైనను మీరు ప్రేమింపకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, అహంభావము, గర్వము అన్న వాటి జోలికి కూడా మీరు వెళ్లకుండా మచ్చలేని వారుగా మీరు ఉండండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు నీవు నీ కుటుంబం ఏ కాడి కింద బ్రతుకుతూ ఉన్నారు? త్రాగుడా, వ్యభిచారమా, లోకపోకడా, శత్రుత్వమా, ఏ కాడి మీ మనస్సును నియంత్రిస్తూ ఉంది? ఏ ద్వేషం అనే కాడి కింద మనం బ్రతుకుతూ ఉన్నాం? ఆస్తులు సంపాదించుకోవడానికో, అందరి ముందు పలుకుబడి సంపాదించుకోవడానికో ఏ కాడిని అందరి మీద మోపుతున్నాం? ఏ కాడిని మనం మోస్తూ ఉన్నాం? ఒక్కసారి మంచి మనసుతో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, దేనికి దాసులు కాక స్వతంత్రులుగా బ్రతకండి అని యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువు చెప్పారు. లేవీ కాండం 26వ అధ్యాయం 13వ వచనంలో, తల దించుకునే వారుగా కాకుండా తల ఎత్తుకుని బ్రతకండి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎర్రని పెయ్యలో మచ్చలేదు, యేసయ్యలో మచ్చలేదు, మరియ తల్లిలోనూ మచ్చలేదు. ప్రియులారా, నీవు బాబిలోనులో దానియేలు ఎలాగైతే మచ్చ లేకుండా ఉన్నాడో అలా బ్రతకాలి. ఆ బాబిలోనులో, ఆ కల్దీల రాజ్యంలో అందరూ వెతికారు ఈ దానియేలులో ఏ తప్పు పడదామా అని. ఎంత వెతికినా దానియేలులో ఇసుమంతైన తప్పు కూడా వారు కనుక్కోలేకపోయారు. ఐగుప్తులో యోసేపులో కూడా మచ్చను కనుగొందామని చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరికీ కూడా యోసేపులో మచ్చ కనబడలేదు. నువ్వు బ్రతుకుతున్న ఊరేంటో నాకు తెలియదు, నువ్వే వీధిలో కాపురం ఉంటున్నావో నాకు తెలియదు, ఏ గుడికి, ఏ సంఘానికి, ఏ విచారణకి వెళ్తున్నావో నాకు తెలియదు. మనం బ్రతికే చోట బాబిలోనులో దానియేలు ఎలా బ్రతికాడో, ఐగుప్తులో యోసేపు ఎంత నిష్టగా దీక్షతో బ్రతికాడో, అలా కలంకము లేని వారమై మనమందరము బ్రతుకుదుముగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఒక మాట, నా మట్టుకైతే నేను కలంకం లేకుండా బ్రతుకుతున్నాను ఫాదర్, నాకు తెలిసి ఏ పాపం చేయకుండా, గుండెల్లో ఏ దోషం లేకుండా, శత్రుత్వం లేకుండా నా మట్టుకు నా పనేదే నేను చేసుకుని నేను బ్రతుకుతున్నా. కానీ ఇందాక చెప్పామే, ఏదిరా వంక అంటే వేలు వంక అన్నట్లుగా, నా ప్రమేయం లేకపోయినా, నా జోక్యం లేకపోయినా ఈ ప్రపంచం ఏదో నెపంతో నా మీద వేలెత్తి చూపిస్తూనే ఉందండి. అప్పుడేం చెయ్యాలి అంటే, ఏ తప్పు లేకపోయినా, ఏ మచ్చ లేకపోయినా, ఈ లోకం మనం పలానా పలానా అని మన మీద బ్రాండ్ వేసి మనల్ని ముద్రించి మనల్ని వెలివేసేసారా, మనల్ని తృణీకరించారా, డోంట్ వరీ. చాలామంది ఉంటారండి, ఒక గ్రూపు, ఒక బ్యాచ్, ప్రతి చోట ఉంటారు. వాళ్ళు ఆ మూల ఈ మూల చేరి ఏమనుకుంటారో తెలుసా, తప్పులెన్నువారు తమ తప్పులే ఎరుగురన్నట్లుగా ఆ గ్రూపుల్లో, ఆ బ్యాచ్ల్లో ఏదో వాళ్ళేదో నీతిమంతులైనట్టు వేరో ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటారు. పలానా వాళ్ళు ఇలాంటిదని, పలానా వాళ్ళు అలాంటి వాళ్ళని వేలెత్తి చూపుతూ ఉంటారు అని వాళ్ళ గ్రూపుల్లో నుంచి మనల్ని దూరం చేస్తారు, మనల్ని వెలివేస్తూ ఉంటారు. వాళ్ళ పండగలకు, పబ్బాలకు ఏదో మనల్ని పిలిస్తే పాపం అన్నట్లుగా వేరు చేస్తూ చూస్తూ ఉంటారు. శిబిరము వెలుపల మనల్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక శుభవార్త చెప్తాను, వినండి. ఈ ఎర్రని పెయ్యను ఎక్కడ వధించారని చెప్పాను ఇందాకలా, సంఖ్యాకాండంలో
బలిపీఠము చుట్టూ కాదు, ఏ బలినైనా బలిపీఠం మీద అర్పించేవాళ్ళు, కానీ ఎర్రటి పెయ్యను మాత్రం శిబిరానికి వెలుపల బలిచ్చారు. నోట్ దిస్ పాయింట్. మన ప్రమేయం లేకపోయినా, మన తప్పు లేకపోయినా, మన మీద నిందలు వేస్తూ, మనల్ని వేరు చేస్తూ, సెపరేట్ చేస్తూ ఎవరైనా బతుకుతూ ఉంటే డోంట్ వరీ, మనలాంటి వాళ్ళ కోసం, పాపుల కోసం, దీనుల కోసం, వ్యాధిగ్రస్తుల కోసం యేసయ్య, మనం ఆరాధించే యేసయ్య ఎర్రటి పెయ్యలాగా శిబిరము వెలుపల బలి అయ్యాడు సిలువ మీద. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పట్టణం వెలుపల సిలువ వేయబడిన యేసయ్య, శిబిరము వెలుపల బలి అయినటువంటి ఎర్రటి పెయ్య, ఆ సిలువ క్రింద నిలబడినటువంటి ఆ గోమాత మరియమాత, శిబిరము వెలుపల, పట్టణం వెలుపల ఈ యేసయ్య మరియ తల్లి మన కోసం ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రభువునే ఆనుకుని ఉంటే, ఈ నరం లేని నాలుకలు, ఈ మనుషులు నిన్ను వేరు చేశారని భయపడకు. యేసయ్య మరియ తల్లి, నువ్వెక్కడైతే తలదించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకునేలా చేస్తారు. ఎవరైతే నిన్ను వ్రేలెత్తి చూపించారో ఒకరోజు వాళ్ళే నిన్ను చూసి చప్పట్లు కొట్టేలా చేస్తారు. ఎవరైతే నీ మీద నోరు పారేసుకున్నారో నోరారా నిన్ను పొగిడేలాగా నా దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎర్రటి పెయ్య భస్మములో నుంచి, బూడిదలో నుంచి నీ మెడలోనికి ఒక పూదండ రాబోతూ ఉంది. ఇది నమ్ము ప్రియులకు దేవుని బిడ్డలారా. జనాలు, ప్రజలు అలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పడే మనము మిగిలిపోము అనే వాళ్ళు ఉండిపోరు. అందరము ఏదో ఒక రోజున మరణించాల్సిన వాళ్ళమే, కానీ బ్రతుకు దినములన్నీ మచ్చలేని వారముగా, నిష్కలంకమైన వారముగా, దేవుని దృష్టిలో కలంకము లేని వారమై మనమందరము బ్రతుకుదుముగాక. ఆమేన్. సరే, ఎర్రటి పెయ్య ఎర్రనదై ఉండాలి. రెండవది, కలంకము లేనిదై, ఏ కాడి మోయినదై ఉండాలి. మూడవది, ఈ గోవు ఎర్రటి పెయ్య సౌందర్యానికి, అనురాగానికి ప్రతీక. యిర్మీయా గ్రంథం 46:20 ఐగుప్తు మెరుగైన ఆవు వంటిది అన్న మాట మనం చదువుతాం. ఇందాకలా మనం చదువుకున్న పరమగీతాలు 5:10 10,000 మందిలో మెరుగైన వాడు, అతి సుందరుడు, నా ప్రియుడు అని పరమగీతాల్లో మనం వినుకున్నాం. ప్రియులారా, గోవు ఎంత సుందరమైనదో మిగతా జంతువులన్నిటితో పోల్చుకోండి, గోవు చాలా సౌందర్యానికి, అనురాగానికి ప్రతీక. యేసయ్యలో ఉన్న సౌందర్యం ఏంటి? పవిత్రత కాదా? మరియ తల్లిలో ఉన్న సౌందర్యం ఏంటి? ఆమె పవిత్రత కాదా? అందుకనే వాక్యం చెప్తా ఉంది, ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, అమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ఏంటి నీ ధన్యత? నీ పవిత్రతే నీ ధన్యత. ప్రియులారా, ఆ ఎర్రటి పెయ్య సుందరమైనదే. మనం ఆరాధించే యేసయ్య పవిత్రత కలిగినటువంటి సుందరుడే. మరియ తల్లి సౌందర్య రాశి. కానీ యెషయా గ్రంథం 53:3-4 మనం చదివితే, ఆ యేసయ్య, ఆ బాధామయమైన సేవకుడు, తన సొగసంతా, తన సౌందర్యమంతా కోల్పోయాడంట. ఆ బాధామయ సేవకుడిలో ఆకర్షించు సొగసేమయు అతనిలో లేదు. కారణం ఏంటో తెలుసా? మనందరి పాపాన్ని యేసయ్య తన భుజాల మీద వేసుకొని ఒక కళావిహీనుడిగా మారిపోయాడు. అవును, పాపం అందమైన జీవితాలను, కుటుంబాలను రోతగా, వికృతంగా, విహీనంగా మార్చేస్తుంది. నేను ఎక్కడో చదివిన ఒక సంఘటన, ఓ చక్కటి కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. ఆ భర్త చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 2,00,000 రూపాయలు సంపాదించే చక్కటి ఉద్యోగం. భార్య ఇద్దరు పిల్లలతో సుఖంగా జీవిస్తున్నారు. క్రమక్రమంగా భర్త ఆఫీసుకు వెళ్తున్న సందర్భంలో భార్య మొదట్లో కాలక్షేపానికని ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. క్రమక్రమంగా ఈ ఫోన్ కాల్స్ అక్రమ సంబంధానికి దారితీశాయి. భర్త ఆఫీసుకు వెళ్ళడం, ఈమె ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం.
దాచేదేది ఎప్పుడు కూడా దాచి ఉండదు కదా, మరుగై ఉండదు కదా. భర్తకు ఆ విషయం తెలిసింది. ఏం చేశాడో తెలుసా? భర్త కట్టుకున్న భార్యను ఈ విషయం తెలుసుకొని భరించలేక కత్తితో భార్యను పొడిచి చంపేశాడు. తాను కూడా అవమానాన్ని భరించలేక ట్రైన్ ట్రాక్ మీద తలపెట్టి చనిపోయాడు. చక్కటి కుటుంబం, సుందరమైన కుటుంబం, ఇద్దరు చక్కటి పిల్లలు అనాథులుగా మిగిలిపోవడానికి కారణం ఏంటో చెప్పండి. పాపం కాదా? వారి కుటుంబాన్ని కళావిహీనంగా మార్చేసింది ప్రియులకు దేవుని బిడ్డలారా. పాపమే వారి కుటుంబాన్ని చిదిమేసింది. నేనింకా దొరకలేదు కదా అని అనుకోకు. ఇంకా నా విషయం, నా గుట్టు ఎవరికీ తెలియదు కదా అని అనుకోకు. నేనింకా సేఫ్ జోన్లోనే ఉన్నాను కదా అని అనుకోకు ప్రియులకు దేవుని బిడ్డలారా. పాపము ఏదో రోజు మన బ్రతుకులను కళావిహీనంగా మారుస్తూ ఉంది. బట్ డోంట్ వరీ, మనం ఆరాధించే దేవుడు ఆ ఎర్రటి పెయ్య, అంత సౌందర్యవంతమైనటువంటి ఆ పెయ్య ఎలాగైతే వదకు గురయ్యిందో, యేసయ్య కూడా మనందరి కోసం సొగసు కోల్పోయాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆవు అనురాగానికి మమకారానికి గుర్తండి. ఆ ఆవుకు తెలుసు దానికి దానా పెట్టిన వాడెవడో, గడ్డి వేస్తున్న ఆ యజమాని ఎవరో ఆవుకు తెలుసు. అంత మాత్రమేనా? అందుకే యజమాని చూడగానే ఆవు ఎంతో ప్రేమగా పిలుస్తుంది, అరుస్తుంది. తన యజమాని ఎవడో ఆవుకు తెలుసు. తాను పోషించాల్సినటువంటి దూడ లేకపోతే పెయ్యి తన బిడ్డ ఎవరో కూడా ఆవుకు తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అనురాగం చూపిస్తూ మమకారంతో బ్రతుకుతుంది గోవు. ఈ ప్రపంచమంతా నీతో కటువుగా ఉన్న ఒక శుభవార్త చెప్తాను. ఎర్రటి పెయ్యి అయినటువంటి యేసయ్య మాత్రం నీపై మమకారం, నీపై అనురాగం కలిగే జీవిస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక నాలుగో మాట చెప్తాను. ఈ ఆవు లేదా గోవు కామధేనువు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి కామధేనువు అంటే? కోరిన కోరికలన్నీ తీర్చేది, జీవామృతమునకు ప్రతీక ఈ కామధేనువు అని పిలువబడే ఈ గోవు. చూద్దాం కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15-16 వచనాలు. ప్రతి ప్రాణియు ఆశతో నీపై చూచును, నీవు వానికి అవసరములు కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు, నీవు నీ పిడికిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆవు నుండి వచ్చే ప్రతీదీ శ్రేష్టమైనదే. శ్రేష్టమైన పాలు, పంటకు కావలసినటువంటి ఎరువు, పెరుగు, ఇక హోమాలకు కావలసినటువంటి ఆవు నెయ్యిని వాడుతారు హోమాలకు యజ్ఞాలకు. ఎందుకంటే ఆవు నెయ్యితో మండిన మంట వచ్చిన పొగ చుట్టూతా ఉన్నటువంటి గాలిని కాలుష్యం నుండి కాపాడుతుందంట. ఆ గాలిని ప్రక్షాళన చేస్తుందంట, శుద్ధీకరిస్తుందంట ఆవు నెయ్యితో మండించినటువంటి ఆ మంట, ఆ పొగ. మనం ఆరాధించే యేసయ్య ఎర్రటి పెయ్యి గోవు అయితే, యేసయ్య నోటిలో నుంచి వచ్చేదంతా కూడా జీవపు మాటలే. యేసయ్య ఒంట్లో నుంచి వచ్చిన రక్తం జీవాన్నిచ్చేదే. యేసయ్య పంచగాయాలు జీవామృతమునకు ప్రతీక. యేసయ్య నామం, యేసయ్య స్పర్శ అంతా కూడా జీవాన్నిచ్చేవే ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే యోహాను శుభవార్త 11:25 నేనే పునరుద్ధానము జీవమును, నన్ను విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. జీవామృతమునకు ప్రతీక మనం ఆరాధించే ఎర్రటి పెయ్యి యేసు ప్రభు. మరొక చక్కటి మాట కీర్తన గ్రంథం చూడండి 104వ కీర్తన 21వ వచనము. 104వ కీర్తన 21వ వచనము. కొదమ సింగములు ఎర్ర కొరకు గర్జించును, అవి దేవుని నుండి తమ ఆహారమును వెదుకుకొనును. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు సింహాలకు ఆకలి అనేది ఉంటుందా సింహపు పిల్లలకు? ఎందుకంటే అడవికి మృగరాజు సింహమే కదా. ఎవరు ఆకలితో ఉన్నా సరే సింహపు పిల్లలు మాత్రం ఆకలితో ఉండవు.
అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది అలాంటి ఆకలే లేనటువంటి కొదమ సింగములు సైతము ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆ దేవుడి వైపు చూస్తున్నాయంట. సింహం చెయ్యే పెద్దది, ఆ సింహము చేతి కంటే పెద్దది మనం ఆరాధించే ఆ దేవుని పిడికిడి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు నీకు సాయం చేయడానికి, వారందరి పిడికిడి కంటే మనం ఆరాధించే దేవుని యొక్క పిడికిడి చెయ్యి చాలా పెద్దది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పొంగి పొర్లుతూ ఉంది. ఒక తల్లి బిడ్డ షాప్కి వెళ్ళారంట. వెళ్తే ఆ బిడ్డ చూడడానికి చాలా ముద్దుగా కనబడుతున్నాడని ఆ షాప్ యజమాని, ఏ బాబు ఇదిగో చాక్లెట్స్ తీసుకో అని బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడంట. నో నో అంకుల్, నేను తీసుకోను అన్నాడంట. తీసుకో బాబు పర్వాలేదులే, నేనే ఇస్తున్నాను కదా అంటే నో అంకుల్ అన్నాడంట. అలాగ ఒక పావు గంట సేపు షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బిల్లు కట్టేటప్పటికి మరలా అతను అంటున్నాడంట, తీసుకోండి తీసుకోండి అంటే అబ్బాయి తీసుకోవడం లేదు, మమ్మీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మమ్మీయే చెప్తుంది, అంకుల్ చెప్తున్నారు కదా తీసుకో పర్వాలేదులే, నేనేమనలే, నో మమ్మీ నేను తీసుకోను తీసుకోను అంటే ఇంకా ముద్దొచ్చేసి ఆ షాప్ యజమాని ఏం చేశాడంటే, తీసుకోలే పర్వాలేదని బలవంతంగా తన చేతిలో చాక్లెట్లు తీసుకొని ఆ జోబి నిండా పాకెట్ నిండా కూడా కూరేశాడంట. నడిచి వెళ్ళిపోతూ ఉంటే, ఏరా ఇంట్లో నేను ఎప్పుడెప్పుడు ఏదేది ఇస్తానా ఏదేది ఇస్తానని అలా కొక్కుర్తిగా చూస్తూ ఉంటావు, అంకుల్ తీసుకోమంటే ఎందుకురా తీసుకోలేదు అని అడిగితే, మమ్మీ నీకు ట్రిక్ తెలీదా, నాది బుజ్జి చెయ్యి చిన్న చెయ్యి, నా చేత్తో తీసుకుంటే మహా అయితే ఒకటి రెండు చాక్లెట్లు వస్తాయి, అంకుల్ చెయ్యి పెద్దది కదా, అంకుల్ ఇస్తే చూసావా ఈ జేబు నిండిపోయింది ఈ జేబు నిండిపోయింది ఈ చేతిలో రెండు చాక్లెట్లు. అందుకేనమ్మా తల్లికి నవ్వాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఇస్తే అర్ర కొర్రగా కురచగా ఉండొచ్చు, కానీ మనం ఆరాధించే మన యజమాని అయినటువంటి ఆ దేవుడు ఇస్తే ఆకాశమే పట్టజాలనంత ప్రేమ ఆ దేవుడు మనపై కురిపిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ గోబుల గురించి. సమూవేలు మొదటి గ్రంథం 6:7-12 మీరు తర్వాత తీరిక చేసుకుని తప్పకుండా చదవండి. సమూవేలు మొదటి గ్రంథం 6:7-12 దేవుని మందసాన్ని మోసిన పాడి ఆవుల గురించి అక్కడ ఉంది. మామూలుగా బుల్లక్కాట్ ఆ పేరులోనే ఉంది కదా, ఎద్దుల బండి. ఆ బండిని ఎవరు మోస్తారు? ఎద్దులు మోస్తాయి. కానీ దేవుడి మందసాన్ని మోయడానికి వాడినటువంటివి ఎద్దులు కాదు, పాడి ఆవులు, పాలిచ్చే ఆవులు. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పాడి ఆవుల నుంచి ఈ గోవుల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మునుముందుగా ఈ పాడి ఆవులు మందసం మోయాల్సి వచ్చినప్పుడు తమ బిడ్డల మీద ఉన్న మమకారాన్ని కూడా వదిలి వచ్చేసాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పాడి ఆవులు తమ దూడలకు పెయ్యలకు పిల్లలకు పాలిస్తూ ఉన్నాయి, ఈలోగా ఎవరో వచ్చి తోలుకొని వెళ్ళిపోతున్నారు మందసాన్ని మొయ్యాలి రా అని. అమ్మా సగం పాలే తాగానమ్మా, ఇంకా పాలు కావాలి, ఇంకా దాహం వేస్తుందమ్మా, ఇంకా ఆకలి వేస్తుందమ్మా అని ఆ దూడలు ఆ పెయ్యలు అంబాను అరుస్తూ ఉంటాయి. బిడ్డ పిలుస్తూ ఉంటే ఏ తల్లి మనసు ఊరుకోగలదండి? అది మనుషులైనా జంతువులైనా, ముఖ్యంగా ఈ ఆవు. ఒకసారి చూడండి, ఎప్పుడైనా మీకు వీలుంటే ఆ ఆవు ఈ దూడ పిలవంగానే ఆ ఆవు తిరిగి ఆ దూడ వైపు చూసే ఆ సీన్ చాలా మధురంగా ఉంటుంది. అమ్మా ఆకలి అని పిలుస్తున్న బిడ్డల మీద గుండెల నిండా ప్రేమ అనురాగం మమకారం ఉన్న ఈ పాడి ఆవులు బిడ్డలను వదిలి మందసాన్ని మొయ్యడానికి వెళ్ళిపోయాయి. నా బిడ్డల మీద ఉన్న నాకున్న ప్రేమ కన్నా మందసంలో ఉన్న నా దేవుడంటేనే నాకు అభిమానం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాడి ఆవులముగా మనము మారి యేసయ్య అనే మందసాన్ని మోయాలి అంటే ఈ లోకం మీద ఉన్నటువంటి వస్తువులు వ్యక్తులు అనురాగాలు బంధాలు బంధుత్వాలు అన్నిటికంటే మందసములో ఉన్న ప్రభువును అధికమధికముగా ప్రేమించువారమై మనమందరము మారుదుముగాక. ఆమేన్.
రెండో విషయం, ఎద్దులు కాడి మోస్తాయి కానీ పాడి ఆవులు ఏనాడు కూడా బరువు మొయ్యవు కాడి మొయ్యవు. ఫస్ట్ టైం వారి జీవితంలో కాడి మోయడానికి కాడి కిందకు వచ్చాయి, మందసాన్ని మోయడానికి కాడి కిందకు వచ్చాయి. ఏనాడు ఎవరికీ తలవంచని తలదించని ఈ పాడి ఆవులు మందసం కోసం ఫర్ ద ఫస్ట్ టైం మెడ వంచింది. మందసాన్ని మోసే భాగ్యం కంటే నాకేంటి కావాలి, ఆ మందసం మోయడానికి నేను మెడ వంచుతాను, తల వంచుతాను, కాడిని మోస్తాను. పాడి ఆవులు నేర్పించే పాఠాలు ఇంత అంతా కాదు ప్రియులకు దేవుని బిడలార. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరిని తప్పు పట్టడం అని నా ఉద్దేశం కాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. చాలా పండగలు జరిగే చోట తేరు మొయ్యాలని చాలామంది ఆతృత పడుతూ ఉంటారు, ముందుకు వస్తారు, మంచిదే. తేరు మొయ్యాలి, దేవుని యొక్క స్వరూపం మొయ్యాలి అన్న ఆసక్తి భక్తి ఉండడం మంచిదే, కానీ తేరు మోసే అంటే ఈ మందసాన్ని మోసే పాడి ఆవుల యొక్క గుణం చూసారా, మెడ వంచింది, తల వంచింది. ఈ గుణాలు ఉన్నాయా తేరు మోసే వాళ్లకు? నాకెందుకండి తేరు మోయడానికి నాకు ఎవరు, నాకు ఛాన్స్ ఎందుకు ఎవరు అని పారిష్ ప్రీస్టుల మీద తిరగబడి, సంఘ పెద్దల మీద తిరగబడి, భక్త సంఘాల ప్రతినిధుల మీద తిరగబడి, ఏదో రకంగా పండగ రోజు రీడింగ్ చదవాలని పట్టుబట్టి మరీ సంపాదించుకునేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. పండగ రోజు ఏదోలాగా తేరు మొయ్యాలని, మరి లోపల ఉన్న భావం భక్తో మరి ఏంటో దేవుడికే ఎరుక. ప్రియులకు దేవుని బిడ్డలారా, మందసం మోయడానికి ఫస్ట్ టైం కాడి కిందకు తల వంచాయి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవాలయములకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంగళవాణి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటామో అలా ఉండాలి. బార్బర్ షాప్కి పిఎం వెళ్ళినా, సీఎం వెళ్ళినా, కలెక్టర్ వెళ్ళినా, మంగళవాణి షాప్కి వెళ్ళేటప్పుడు ఆ మంగళాయన ఏమండి తల ఇలా దించండి అంటే ఇలా దించాలి. ఏయ్ నేను కలెక్టర్నే, నన్నే తల దించమంటావా అంటే జాగ్రత్త బాబు, ఆయన చేతిలో కత్తిరుంది. ఇలా తిప్పమంటే అలా తిప్పాలి, ఇలా తిప్పమంటే అలా తిప్పాలి, ఎలా వంచమంటే అలా వంచాలి, లేకపోతే పీక తెగిపోద్ది. మందిరములో దేవాలయంలోనికి వచ్చిన మనము కూడా మంగళవాణి షాపులోనికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఉంటామో, గురువు దేవుని ప్రతినిధిగా ఎలా ఉండమంటే అలా ఉండాలి. వాక్యం అనే కత్తిరితో నిన్ను కత్తిరిస్తూ ఉన్నప్పుడు కత్తిరించబడాలి. నన్నే నాకే ఇలా చెప్తారా, మాదేమనుకున్నారు, మా ఊరేంటనుకున్నారు, మా వంశం ఏమనుకున్నారు అని రకరకాల భావాలతో మనం జీవించకూడదు. కాడి కింద బ్రతకడం నేర్చుకుంటే యేసయ్య మందసాన్ని నీ భుజాల మీద మోసే అదృష్టానికి మీరు నోచుకుంటారు. ఇక మూడోది, ఇందాక చెప్పుకున్నా మనం, తోలుకుంటూ పోతున్నారు, ఎయ్ ఎయ్ మందసాన్ని మోయ్ పద అని. ఆవుకు బలం లేదా? ఈ తోలేవాడి ముందు ఆవు బలం చాలా పెద్దది కదా. కావాలంటే ఆవు తిరగబడచ్చు, పోట్లాడచ్చు, పోరాడచ్చు, తోలేవాడిని పరుగులెత్తించచ్చు, కానీ మందసం ముందు, మందసం కోసం తన బలాన్నంతటిని కంట్రోల్ చేసుకుని మందసం ముందు లోబడ్డాయి. ఏమండి బల ప్రదర్శన బలం కాదండి, ఆ బలాన్ని కంట్రోల్ చేసుకోవడమే అసలైన బలం. మరొకసారి చెప్తాను, నోరుందని, బలం ఉందని, ధనం ఉందని బల ప్రదర్శన చేయడం బలం కాదు. నీకెంత బలం ఉందో ఆ బలాన్ని కంట్రోల్ చేసుకోవడం ఉందే అదే అసలైన బలం. పాడి ఆవుకు ఆ బలం ఉంది, యేసయ్యకు ఆ బలం ఉంది, మరియమ్మ తల్లికి ఆ బలం ఉంది, వారిని ఆరాధించి గౌరవించే మనకు బలాన్ని కంట్రోల్ చేసుకునే బలం ఉందా? అండ్ ఫైనలీ, ఈ పాడి ఆవులు మందసాన్ని మోయాలి అనేసరికి తమ సుఖ వలయాన్ని, కంఫర్ట్ జోన్ని వదిలేసుకొని వచ్చేసాయి. అంతవరకు చక్కగా పాకలో ఉండేవి, టైం అవ్వగానే ఫుడ్ వచ్చేది, అంత సుఖంగా ఉండేది, యజమాని చాలా సౌఖ్యంగా చూసుకుంటూ ఉండేవాడు. ప్రియులారా, పాకను, యజమానిని, కన్న బిడ్డలను వదిలేసుకొని మందసం కోసం వచ్చేసింది పాడి ఆవు.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కోసం మనం చేసే త్యాగం ఈ 4-5 అంశాలు మైండ్లో పెట్టుకోండి. ఆ గోమాత మరియమాత అన్నాం. ఏంటి ఈ గోమాత? ఎర్రటి పెయ్య. పాప పరిహారార్థ జలాన్ని తయారు చేయడానికి వాడబడే ఎర్రటి పెయ్య నా యేసయ్య. ఆ ఎర్రటి పెయ్యను గన్న ఆ గోమాత నా మరియమాత. ఆ గోవులో ఉన్న లక్షణాలు ఎరుపు, త్యాగానికి సాధుత్వానికి సాదృశ్యం. రెండవది, నిష్కలంకమైనదై, మచ్చలేనిదై, కలంకము లేనిదై, పాపము లేనిదై ఉండాలి. మూడవది, ఇదిగో ఏనాడు కూడా మరి కాడి మోయనిదై ఉండాలి. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే సౌందర్యానికి అనురాగానికి ప్రతీకగా నిలవాలి. తర్వాత ఆవు జీవామృతమునకు ప్రతీక. ఆవు నుండి వచ్చేదంతా కూడా ఉపయోగకరమైనది. అలానే మన నోటి నుండి వచ్చే మాట అయినా, మన చూపైనా, మన వినికిడైనా, మన చేతలైనా సంఘానికి, యేసయ్యకు, పరలోక రాజ్యానికి ఉపయోగపడేదిగా ఉండాలి. అండ్ ఫైనల్గా మందసాన్ని మోసే పాడి ఆవు. మందసం ముందు తల ఉంచుకుని ఎలాగైతే జీవించిందో మనం కూడా అలా జీవించాలి. బిడ్డల మమకారం కంటే దేవుడి మీద ఉన్న ప్రేమే మనకు ఎక్కువగా మారాలి. తిరగబడే బలం ఉన్న మందసం కోసం, దేవుడి కోసం బలాన్ని కంట్రోల్ చేసుకున్నది ఆ గోవు. ఇవండి గోవు లక్షణాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆరాధించే యేసయ్యలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలన్నీ మనం గౌరవించే మరియ తల్లిలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ కోడూరు మాత మహోత్సవానికి సిద్ధపడుతూ ఈ నవ శనివారాంజలిలో, ఈ నవ శనివారాల భక్తిలో ఈ మొదటి శనివారం గోమాత మరియమాత అన్న అంశాన్ని ధ్యానించుకున్నాం. మరొక్కసారి ముగించే ముందు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, గోవును ఆరాధించమని కాదు, గోవులో ఉన్న యేసయ్య లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలన్నదే ఈ ధ్యానాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వాక్యమును ఆలకించిన మిమ్ములను, మీ కుటుంబములను దేవాది దేవుడు కోడూరు మాత ప్రార్థనా సహాయములో దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, పాప పరిహారార్థమై పాత నిబంధన గ్రంథములో బలి అయినటువంటి ఎర్రటి పెయ్య గురించి మేము ధ్యానించాము. మా నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తము సిలువపై బలి అయినటువంటి యేసయ్యే ఆ ఎర్రటి పెయ్య అని, ఆ గోవు అని మేము ధ్యానించాము. ఆ యేసయ్య అనే గోవును కన్న తల్లి గోమాత మరియమాత అని కూడా ధ్యానించాము. గోవులో ఉన్నటువంటి ఆ లక్షణాలను వాక్యం విన్నటువంటి మాకు, మా స్త్రీ సభ సభ్యులందరికీ దయచేయండి. ఆ ఎర్రటి పెయ్యి, ఆ ఎరుపుదనం త్యాగానికి సాధుత్వానికి మాతృకగా ఎలాగైతే నిలబడిందో, స్త్రీ సభలో ఉన్నటువంటి గురువులు, పరిచారకులు, సేవకులు, గృహస్థ క్రైస్తవులు, మఠవాసులు అందరికీ కూడా ఆ త్యాగ గుణాన్ని, సాధుత్వాన్ని దయచేయండి. నిష్కలంకమైనదై ఉన్నటువంటి ఆ ఎర్రటి పెయ్యను పోలి మేము కూడా పాప కలంకము లేకుండా జన్మ పాపరహితోద్భవి అయినటువంటి మరియ తల్లి ప్రార్థనా సహాయములో మేము కలంకము లేని వారిగా జీవించే కృపను మాకు దయచేయు. బ్రతుకు దినములన్నీ కూడా ఏ కాడి క్రింద, ఏ బానిసత్వము కింద, ఏ పాపము కింద మేము నలిగిపోకుండా మమ్ము కాపాడు. దేవా, సౌందర్యానికి అనురాగానికి ప్రతీక అయినటువంటి గోవును మేము సైతము పోలి నిజమైన సౌందర్యము కలంకము లేని జీవితమే అని, స్త్రీలందరిలో ధన్యురాలైనటువంటి మరియ తల్లి ప్రార్థనా సహాయములో మేము కూడా ధన్యకరమైన జీవితం జీవింప కృప దయచేయండి. ప్రభువా, మందసాన్ని మోయటానికి పాడి ఆవులకు అదృష్టాన్ని, ఆశీర్వాదాన్ని దయచేశావు. నీ మందసాన్ని, నీ స్త్రీసభను మోయుటకు కావలసిన శక్తిని, అందుకు కావలసినటువంటి త్యాగ బుద్ధిని, అంకిత భావాన్ని, దీక్షను మా అందరికీ ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రేమనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షం యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్మలకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత, ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్య మరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు, ఆయన మార్గములో నడిపించుమనియు, మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చేయుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైనడు మాకరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మీయుడు మాకరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకునినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాదిదేవుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైనడు మాకరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికిగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక, మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పరిశుద్ధ మరియన కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతో నిరీక్షణతోను ప్రభువు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవాది దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి
మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములను వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. Come on.